హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగుండాలని కోరుతున్నానండి. ఇవాళైతే మనం తెలగపిండి కూర అన్నది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది పాతకాలం వంట అయినా సరే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది మరి ముఖ్యంగా నూడానికైతే బాగా పనికొస్తుందండి. కంపల్సరీ మీరు అందరూ ట్రై చేయండి. తెలగపిండి కూరకి ఏ కావాలో మీరే చూసేయండి. ఇప్పుడైతే నేను తెలగపిండి తీసుకున్నాను కదండి, అదైతే మిక్సీలో వేసేసుకున్నాను. వేసేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. పౌడర్లా చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ముందుగా కళాయి పెట్టుకోవాలి. 2 చెంచాలు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర అయితే వేసుకోవాలండి. అలాగే ఎనిమిరపకాయ, వెల్లుల్లిపాయ కూడా వేసుకొని వేపుకోవాలండి. అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేపేసుకోవాలండి. అవి అయితే కలర్ చేంజ్ అవ్వాలండి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు టమాటా, ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని వేపేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని అయితే మీరు మగ్గించేసుకోండి మూత పెట్టుకొని. దీంట్లో అయితే కారం అన్నది వేయక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కారం ఉంది కదండి, ఆ కారం సరిపోతుంది. ఇదిగోండి ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నేను 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి. 2 గ్లాసుల వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని అది మరగాలండి. 2 గ్లాసుల వాటర్కి 1 గ్లాసు తెలగపిండి పౌడర్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా మరిగింది కదండి, దాంట్లో కలుపుకుంటా తెలగపిండి అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలండి. ఉడికిపోతుందండి, పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇదైతే సిమ్లో పెట్టుకొని అయితే చేసేసుకోండి. అంతేనండి మన వేడి వేడి తెలగపిండి కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా వీడియోని వాచ్ చేసినందుకు. కీప్ సపోర్ట్ మై ఛానల్.